అందరికీ నమస్కారం అందరికీ శుభ మధ్యాహ్నం ఏపీ రాజధాని తుది తీర్పు సుప్రీం కోర్టు తీర్పు అనే ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం ఈరోజు ఏపీ రాజధానికి సంబంధించి ఒక సంచలన నిర్ణయం అయితే రావడమే జరిగింది కొత్త ప్రకటన రావడమే జరిగింది ఏపీ రాజధాని తుది తీర్పుకి సంబంధించి సుప్రీంకోర్టు అయితే తీర్పు అయితే ఇవ్వబోతుంది ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఫ్రెండ్స్ సో ముఖ్యంగా విద్యుత్ నియంత్రణకు సంబంధించినటువంటి కార్యాలయాన్ని మారుస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది అమరావతి ప్రస్తావన లేకుండా ఉత్తర్వులు అయితే ఇచ్చింది రాజధానుల చట్టం ఇప్పటికే ఉపసంహరించుకుంది కానీ సుప్రీంకోర్టులో రాజధాని కేసు అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి విచారణ కూడా జరుగుతూ ఉంది మూడు రాజధానుల చట్టాన్ని ప్రభుత్వం అయితే వెనక్కి తీసుకుంది రాజధానుల తుది తీర్పు వెలువడేదాకా ప్రభుత్వ శాఖలను ఎక్కడకు తరలించవద్దంటూ మనకి హైకోర్టు అయితే ఆదేశించింది సో దీంతో అధికారికంగా అమరావతి పాలనా రాజధానిగా ఇప్పటి వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ సో ఈ తరుణంలో అకస్మాత్తుగా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఇక్కడ చూడొచ్చు ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి కర్నూలుకు మారుస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అని చెప్పి రాజధాని అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉండగానే ఈ నిర్ణయం తీసుకోవడం అయితే విమర్శలకైతే దారితీస్తూ ఉంది సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్